పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి రైతు బజార్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సిపిఎం నాయకులు బి రమణి, సిపిఐ పార్టీ నాయకులు రాంబాబు మాట్లాడుతూ ఒక పక్క ప్రజలు కరోనా వ్యాధి బారిన పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. మరోపక్క ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బంది పడుతున్న ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకురాలు జి అప్పలరాజు, సిపిఐ పార్టీ నాయకులు ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయబోతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కోటి ఉద్యోగాలు ఇస్తామని, అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని, పెట్రోల్ డీజిల్ పై ధరలు పెంచమని చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజు ఒక పక్క కరోనా మహమ్మారితో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటే మరొక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతి నెలకు ఒకసారి పెంచినట్టుగా పెంచడమనే జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన పరిపాలన. ఒక పక్క ఇంటి పనులు కూడా ఆస్తి విలువలు బట్టి ఇంటి పనులు వేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. చమురు ధరలు అదుపులో ఉన్న సమయంలో కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజు పెంచుకుపోతున్నారు. దీనివల్ల నిత్యావసర వస్తువుల మీద కానీ కాయగూరలు ఇతర రంగాల మీద ఈ ధరలు పెరగడం వల్ల, అనేక ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు.